హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను అల వైకుంఠపురం మూవీకి సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన న్యూస్ చెప్పబోతున్నాను. అదేంటనేది చివరిలో చెప్తాను. ముందుగా టాపిక్ ఏంటంటే, అల వైకుంఠపురంలో సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. నేనైతే చాలాసార్లు మళ్ళీ మళ్ళీ వీడియో సాంగ్స్ చూశాను మరియు ఆడియో సాంగ్స్ విన్నాను. మొదటగా సామజవరగమన సాంగ్ విషయానికి వస్తే, ఇది చాలా మంచి మెలోడీ సాంగ్. యూత్కే కాకుండా పెద్ద వయసు వారికి కూడా చాలా నచ్చుతుంది. తర్వాత బుట్టబొమ్మ సాంగ్ విషయానికి వస్తే, ఇది మరీ ఫాస్ట్ బీట్ కాకుండా మరీ మెలోడీ కాకుండా మధ్యస్థంగా చాలా బాగుంటుంది. ఇక టైటిల్ సాంగ్ విషయానికి వస్తే, అల వైకుంఠపురంలో, సో స్టార్టింగ్ సాంగ్ ఫుల్ క్లాస్గా స్టార్ట్ అవుతుంది. తర్వాత సాంగ్ కొంచెం స్పీడ్ అవుతుంది. ఇది కూడా చాలా చాలా బాగుంది. తర్వాత చిత్తరాల చిరపడు, ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇక ఫైనల్గా రాములో రాములో సాంగ్ విషయానికి వస్తే, అసలు ఈ సాంగ్ చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ దాకా అసలు వినని వాళ్ళు ఎవరూ ఉండకపోవచ్చు బహుశా. ఈ సాంగ్కి మంగ్లీ గారి గొంతు వల్ల మరింత అందం వచ్చిందని చెప్పొచ్చు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాలు, మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గడిచిన ఈ సుమారు 3 నెలల కాలంలో గూగుల్ మరియు యూట్యూబ్ సెర్చ్లో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వెతికింది ఏంటంటే, ఈ అల వైకుంఠపురంలో వీడియో సాంగ్స్, ఆడియో సాంగ్స్ మరియు మూవీ ట్రైలరే అంట. సో ఈ నివేదిక మనకు రీసెంట్గా తాజాగా గూగుల్ యూట్యూబ్ ఈ నివేదికను వెల్లడించాయి అన్నమాట. సో ఇది ఇవాళ టాపిక్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.